దక్షిణాది సినీ రంగంలో గ్లామర్ తారగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించింది ప్రియమణి. పెళ్లైన కొత్తులో చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ అందుకున్న హీరోయిన్ ప్రియమణి. ఈ భామ అనతి కాలంలోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ పీక్లో ఉన్నప్పుడే ముస్తాఫ్ రాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి బెంగళూరులోని జయనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని నిరాడంబరంగా ఒకటయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న వెండి తెరపై మెరుస్తోంది. టీవీ షోస్లో జడ్జిగా వ్యవహరిస్తోంది. తమిళ చిత్రం పరుత్తు వీరంలోని తన నటనగాను 2006లో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం కూడా అందుకుంది. ఇంటర్ చదువుతుండగానే వెండితెరకు పరిచయమైంది. తెలుగులో మొదట 2003లో ఎవరే అతగాడు సినిమాతో తెరంగేట్టం చేసినా ప్రేక్షకులకు చేరువు కాలేకపోయింది. తర్వాత తమిళం వైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ పెళ్లైన కొత్తలో అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో 3 అవకాశాలు వచ్చి చేరాయి. ఆ తర్వాత యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి వరకు తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియమణి ద్రోణతో గ్లామర్ డాల్ అవతారం ఎత్తింది. అలా నటిగా బాగా బిజీ అయింది. అప్పటి నుండి మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివశంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్త చరిత్ర ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది. కేవలం హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల వైపు దృష్టి సారించింది. ఒక రకంగా చెప్తే ప్రయోగాలు చేసిందనే చెప్పాలి. అలా వచ్చినవే క్షేత్రం, చారులత, చండి. ఈ రెండు సినిమాల్లోనూ చక్కని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. విమర్శకులు సైతం వాహ్వా అనేలా చేసింది. అందుకు ఉదాహరణ చారులతకు వచ్చిన అవార్డులే. తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్ లో ఒకరి స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా కింగ్ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ కూడా ఇచ్చింది. కలెక్షన్ల వర్షంతో రికార్డులు సృష్టించిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో కూడా గెస్ట్ గా ఒక పాటలో ఓ వెలుగు వెలిగింది. మలయాళంలో ఓ డాన్స్ షోకి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించింది. ఇక ప్రియమణి అక్క కూడా మనకు బాగానే తెలుసు. ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ హాటెస్ట్ తార విద్యా బాలన్. వీరిద్దరు అక్కా చెల్లెళ్ళు అని చాలా మందికి తెలీదు. సోదరంటే ప్రియమణికి తోబుట్టువు కాదు, కానీ పిన్నమ్మ కూతురన్నమాట. విద్యా బాలన్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో దున్నేస్తుంటే ఆమె చెల్లి ప్రియమణి దక్షిణాదిలో ఓ ఊపు ఊపింది. ఇక ఈమె అత్త టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియా మొత్తం పాపులర్ అయిన మాల్గాడి శుభ. ఈమె ప్రోత్సాహం విద్యా బాలన్కి ప్రియమణికి ఉండడంతో ఇద్దరు హీరోయిన్స్గా సెటిల్ అయ్యారు.